జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 9 గ్రామాలకు సంబంధించి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఇమ్యూనిటీ పెంచే మందులు కూరగాయలు పౌష్టికాహారం నిమ్మకాయలు శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగంపేట జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పాటింశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని జగంపేట నియోజకవర్గంలో 83 గ్రామాల్లో 600 మందికి పైనే కరోనా బారిన పడి ఉన్నారన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందని భయపడుతున్న వారందరికీ ఫోన్ నంబర్ తీసుకొని వారికి భరోసా కల్పిస్తూ జనసేన పార్టీ తరపున పసుపు జీలకర్ర మిరియాలు సొంటి వెల్లుల్లి దాల్చిన చెక్క అల్లం నిమ్మకాయలు నిత్యావసర వస్తువులు కందిపప్పు శనగపిండి వరినూక నూనె సబ్బు ఆకుకూరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు ఆరోగ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల అదృష్టం ఎంత సేవ చేసే అదృష్టం కూడా మీరు చేస్తున్నారు. నిజంగా ఎన్ని జపలెచ్చినా మీ వైద్య సిబ్బంది రమం తీర్చుకోలేదు ప్రజలు. అదే రకంగా పసుపు కొమ్ములు కొని ఆడించానమ్మా, ఎందుకంటే మామూలు పసుపు అది కొంచెం మోసంగా వస్తుంది. వాళ్ళకి ఏంటంటే నీటిలో వేసుకునే పసుపు ఆవులు పీల్చడం కానీ ఉంది. తర్వాత జీలకర్ర వాము వెల్లుల్లి ఇవి ఉంటాయి దీంట్లో. అదే ఓకే సార్, సార్ పట్టుకోండి సార్ మీరు కూడా. నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రాణాలు పోవడంతో పాటు ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మా జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు అన్ని గ్రామాల్లో 4 మండలాలు 83 గ్రామాల్లో 600 మంది పైన కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. వారందరూ కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. దీంట్లో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే తీవ్ర ఆందోళనకు గురై మరి ఏమైపోతామో అనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితుల్లో మరి వారందరూ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళకి మనోధైర్యం తెలియచేయడంతో పాటు వారికి తగు సూచనలు ఇస్తూ ధైర్యాన్ని నింపుతూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. అంతేకాకుండా వారు తొందరగా కోలుకోవడం కోసం, వారికి మంచి శక్తి రావడం కోసం, ఈ వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం జనసేన పార్టీ తరఫున ఒక పసుపు ప్యాకెట్, తర్వాత జీలకర్ర పసుపు జీలకర్ర మిరియాలు, అదే రకంగా శొంఠి వెల్లుల్లి దాల్చిన చెక్క అల్లం, అదే రకంగా నిత్యావసర వస్తువులైనటువంటి కందిపప్పు శనగపిండి వరినూక నూనె సబ్బులు అదే రకంగా ఆకుకూరలు ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులు. ఈ ఔషధాలతో కూడుకున్నటువంటి కిట్టు మరి కరోనా పాజిటివ్ పేషెంట్లకి క్వారంటైన్లో పరిధిలో ఉన్నటువంటి సుమారు 9 గ్రామాల్లో ఉన్నటువంటి 102 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లకు హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో, ఏఎన్ఎంలో ఆశా వర్కర్ల యొక్క సహకారంతో ఇంటింటికి పంపించి వాళ్ళకి అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జన సైనికులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అందరి సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మేము ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున ఒకటే కోరుతా ఉన్నాం, మరి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేయించుకోవడానికి కిట్లు రావట్లేదు. ఈ కిట్లు లేకపోవడం వల్ల మరి టెస్టులు చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ కిట్లు మరి ఉంటే మరి అందరూ పరీక్ష చేయించుకోవడం వల్ల కరోనాను మనం నియంత్రించే అవకాశం ఉంటుంది. ఒక ఇంట్లో కరోనా వస్తే మరి ఒకరికి టెస్ట్ చేస్తూ ఉన్నారు, మరి మిగిలిన వాళ్ళు టెస్ట్ చేయాలంటే మళ్ళీ 4-3 రోజులు ఆ టెస్ట్లో కిట్లు రావడం జరుగుతూ ఉంది. అంట్లో అనేది నిబంధనలు పెట్టడం జరిగింది. మరి ఎంతమందికి అవసరం అయితే అంతమందికి కూడా ఈ కరోనా టెస్ట్ చేయడం వల్ల
मरी प्रती पाजिट वाले वाल जाग्रत वाली वाल सपरेट उम्मीदों वाल मिगल वारी व्याधि सोकड़ा उबटी एक्व कि मैं प्रभुत्नी हास्पल की रावे मैं कोरता एंकंटे मैं वैद्य सिबंदी चला चक्कर पनचे वाल प्राणा तेग्चि मरी आशा वर्कर् एएनएम का डाक्टर का सेव चस्टू అటువంటి డాక్టర్లు ఇవాల వాళ్ళని అభినందించాలి. ఆ డాక్టర్లకు కానీ హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ తగిన సౌకర్యాలు కూడా ప్రభుత్వం చేయడంలో విఫలమైందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే శానిటైజర్లు లేవు, మరి మాస్కులు లేవు, గ్లౌజులు లేవు, వాళ్ళకి ఫుల్ హెల్మెట్స్ ఉండాలి, గ్లాసెస్ అవి కూడా లేవు.